హాయ్ ఫ్రెండ్స్, అంటే ఇది వరి నారు కాడి నుంచి వరి కోసేది పంట చేతికొచ్చేదాకా వీడియో తీసాను. అంతా కష్టపడి ఇది ఫస్ట్ నాజా లేదని గిలక తోలుతున్నారు. గిలక తోలినాక లెవలింగ్ వచ్చేదానికి పైప్ లాగుతున్నారు. అంటే వడ్లు ఈ ట్రాక్టర్ తిరిగింది అంతా గుంతలు గుంతలు ఉంటుంది కదా, పైప్ లాగితే అంత అసాధారణంగా వచ్చేస్తుంది. పైప్ లాగి ఒక 2-3 గంటలు ఉండి వడ్లు వెళ్తారు. 2-3 గంటలు ఎందుకంటే ఉండేది ఈ గింజలు లోపలికి వెళ్ళిపోతాయి గట్టి బుడబుడ. ఇదిగో 2-3 గంటలు ఆగినా చల్లుతున్నారు. అంటే బుడద బుడదగా ఉంటుంది. 2-3 గంటలు ఆగిపోతే గంటల 2-3 గంటలు ఆగినాక అప్పుడు ఒకరో గట్టి పడుద్ది భూమి. జల్లుతున్నారు అంటే ఆ చెట్లు కూర్చుండేది ఒక బస్తా దాంట్లో పడిపోవాలి. కొన్ని చల్లాము, నీళ్లు తీసేయాలి. మొలకలు వచ్చాయి, కొన్ని మొలకలు బాగా కనిపిస్తున్నాయి. అన్ని వడ్లు బస్తాలు ఒక రోజు 24 గంటలు నీళ్ళలో నానేయాలి డ్రమ్ములో. అదిగో నీళ్ళు, ఇంకా అటు సైడ్ ఉన్నది పెద్ద కాయ కాబట్టి ఉన్నాయి. ఇంకా పెద్ద మొలకలు వచ్చాయి. అది కొన్ని నెరలు కొడుతుంది భూమి కానీ ఇంకా నీళ్ళు వేసేయచ్చు. కొద్దిగా మొక్క పైకి వచ్చింది కదా, ఇప్పుడు నుంచి వేసేస్తావు వేయచ్చు నీళ్ళు. అంటే 2 సార్లు తీస్తా వేయాలి నీళ్ళు. బాగానే వచ్చింది చిక్కగానే నారు. ఒక రువ కైకి నీళ్ళు వేసి పెట్టుకోవాలి ఫస్ట్. అంటే డిస్కులు దోలాలి గడ్డి అవన్నీ పోయేదానికి. అదిగోండి గడ్డి పోయేదానికి డిస్కులు దోలుతున్నారు. స్వరాజ్ 843 SM అవ్వండి. డిస్కులు తోలితే గిడ్డ అంతా తెగిపోతుంది, గిలక తోలితే మొత్తం వచ్చేస్తుంది. గిడ్డ అంతా కిందకి వెళ్ళిపోతుంది. భూమి ఒకరువ గట్టి పడుతుంది. నీళ్ళు కానీ అయినాక నీదు తొందరగా ఆ గిడ్డ అంతా కిందకి వెళ్ళాలకి ఇంక భూమి అంటే ఏమైనా లేట్ అయిందనుకో 2-3 రోజులు ఆగొచ్చు గిలక తోలినాక. ఇంకా ఆ పై ఎక్కువ రోజులు ఆగామంటే అది భూమి అంతా గట్టి పడిపోద్ది, ఇంకా ఊరి కానీ బాగా రాదు. అందుకే త్వరగా నాటేయాలి. తోలగానే నాటేయచ్చు, ఏం కాదు. అంటే లేట్ అవ్వకూడదు నాటగానే. ఇది గన్స్వరాజ్ 843 SM. ట్రాక్టర్ మాత్రం బాగానే లాగుతుంది. 2020 మోడల్ అవ్వండి. ఇదిగోండి ఇప్పుడు మనుషులు వస్తున్నారు. అది నారు పెరికే దానికి, నారు పెరికి ఇంక నాటేయటమే. అదిగోండి పెరుగుతున్నారు, పెరికే చూపిస్తూ ఉండండి. అదిగోండి ఇప్పుడు పెరుగుతుంది చూడు. అదిగోండి 2 రోజులతో పెరుగుతూ ఉండాలి. ఆ ఒరిగడ్డి ఒరిగడ్డితోటి కట్టాలి. అది ఉండి ఒరి నాటి 10 రోజులు అయింది. ఒరి నాటే వీడియో లేదు అక్కడ. ఒరి 10 రోజులు అయింది, అందుకు మందు చల్లుతున్నారు. 3 సార్లు చల్లాలి ఇది మందు. ఇంకా 3 సార్లు మందు కొట్టాలి. ముగ్గురు చల్లుతున్నారు. ఇవ్వండి వరి వచ్చేసింది. అంటే ఇప్పటికి 2 క్వార్టర్లు అయిపోయాయి. ముందు కొట్టేది 1-2 సార్లు, పిండి చల్లేది 2 సార్లు, పిండి చల్లేది 3 సార్లు అయిపోయింది. మందు కొట్టేది 1 సార్ ఉంది. అవి ముందు కొట్టే వీడియో లేదు నా దగ్గర. మా బొప్పాయి చెట్లు ఇవ్వండి వరి వెన్ను తీసేసింది. ఇంకంతా
కొంతమంది 4 సార్లు గంగ కొడతారు, వెన్న వచ్చినా కొడతారు చాలామంది. మా ఊర్లో చాలా వరకు 3 సార్లే కొట్టేది, కొట్టే కొట్టచ్చు, వెన్న వచ్చినాక కొట్టచ్చు, మంచిదే అంట. ఇవ్వండి, ఇంకా పోయి ఎర్ర పడిపోయింది, కోస్తున్నాము. జాండీర్ 5310 అది, ఇది ఉండేవండి స్వరాజు 843 HM. మన కొత్త అంటే పెయింటింగ్ వేయించాను ట్రక్కి. అక్కడ మహేంద్ర ఓ 575 ఉంది. ఇదిగోండి HM 843. ఇదిగోండి ఒడ్లు కాటా వేసేస్తున్నారు, అంటే అక్కడ తోలగానే వేసేస్తున్నారు కాటా. 75 కేజీలు రేటు 1200 అప్పుడు మా కాడ తీసుకునింది. ఒక 75 కేజీలు వేస్తారు కాట వేసి, ఒక్కన్న సింపుల్గా తీసుకొని వెళ్తాడు ఆ బస్తా తల మీద పెట్టుకొని. అదండి ఇప్పుడు కొడతారు బస్తాని. ఈ అన్న ఎత్తుకుపోతున్నాడు, 75 కేజీలు వస్తుంది చూడండి. అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది మోసి మోసి బస్తాలు. వాళ్ళు ఇచ్చింది చూడండి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి దాని మీద. ఒక్కరు కంట్రోల్ తప్పిందనుక కింద పడిపోతున్నాడు, నిరిగిపోతాయి. 14 టైర్ లారీ అది ఉండి, అది అయిపోయింది. వరి కోసాం కదా, ఉండలు చుట్టే మిషన్ ఇది, రెడ్ ల్యాండ్. ఉండలు తెచ్చి వామ్ వేసేసాము, ఒక కై ఉండిచ్చాము విడిగడ్డి పైన. వాన పడితే ఉండల్లో దిగేస్తున్నాయి సందుల్లోకి నీళ్ళు, అవి ఉండలన్నీ చెడిపోతున్నాయి, పాసి పట్టిపోతున్నాయి. అందుకు ఒక కై ఉండిచ్చాము, ఒక ట్రక్కు. అది పైన వేస్తే ఇంకా వీటికి లోపలికి వెళ్ళవు నీళ్ళు. ఇంజిన్ లోడ్ ఉంది అక్కడ, ఏదో వెనకాల రాయి తగిలి. 744 అది ఇవ్వండి, వామ్ రెడీ అయిపోయింది. ఇంకా వరికాయలు మామూలుగా ఏదైనా పంట వేసుకునేదానికి గొర్రె తోలుతున్నారు. అది కానీ స్వరాజ్ 843 HM ఇందా చూపించాను కదా, బుడ దొక్కింది. అవన్నీ ఈ బండే, అన్ని డోములు ఇవన్నీ బిగించేశారు.